ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, మీ నామందు మరోసారి ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు వందనం ప్రభా. ఈ జాతీయ లేఖనాల సదస్సులో నీ పిల్లలకు నీ మహాజ్ఞాన సంగతులు తెలియచేయడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనం తండ్రి. విన్న ప్రతి బిడ్డ విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాక్యమందు విశేష జాగ్రత్త కలిగి వాక్య ప్రకారంగా బ్రతికేటువంటి బ్రతుకులు అనుగ్రహించమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కాపాడమని క్రీస్తు పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు రెండవ పాఠంగా, చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలస్తే దేవునికి దూరం అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు సమాజంలో జరుగుచున్నటువంటి ఏ అల్లరైనా, లేకపోతే ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయినా, లేక ఏ మరణాపాయమైనటువంటి పరిస్థితి అయినా చట్టం దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ చట్టం సాక్ష్యాధారాలతో రుజువైన తర్వాత ఆ వ్యక్తిని కానీ, లేకపోతే చేయబడినటువంటి నేరాన్ని కానీ నేరారోపణ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి నేరానికి ప్రారంభం ఎక్కడ ప్రారంభించబడిందో అనేది తెలియదు, కానీ ప్రారంభం జరిగిపోయిన తర్వాత దానిని ఆపటం కొరకు నేడున్న ప్రభుత్వాలు కానీ, నేడున్నటువంటి చట్టాలు కానీ ఎన్నో ఆలోచనలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ సమాజం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆపలేకపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి మధ్యకాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్కి, లేకపోతే మరి సమస్యలకు కారణంగా మరి ప్రభుత్వం వారు కానీ, లేకపోతే చట్టం కూడా ఏమనుకుంటుంది అన్నట్లయితే, ఈ చట్టంలో నేరం చేసినటువంటి వ్యక్తులను ఆ చట్టం ఏం చేయాలని అనుకుంటుందంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు చేస్తే మంచిది అనేటువంటి ఆలోచన కూడా నేడు సమాజంలో వచ్చింది. అంటే ఎప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వటం వీళ్ళు ప్రారంభించారు అంటే, ఒక నేరం చేసిన తర్వాత అతడు నేరస్తుడైన తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని మార్చాలనేటువంటి ఆలోచన చేయటం ప్రారంభించబడింది. అంటే ఒక మర్డర్ చేసినటువంటి ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చినంత మాత్రాన అతను మారిపోతే ఆ మర్డర్ అనేటువంటిది మరలా తిరిగి భర్తీ చేయగలమా అని ఆలోచన చేస్తే అది సాధ్యం కాదు. ఏ అరాచకమైనటువంటి పరిస్థితి ఏర్పడినా, అది జరిగిపోయిన తర్వాత ఆ మనిషి మంచి వ్యక్తిగా మనం మార్చినంత మాత్రాన ఆ నేరాన్ని, లేకపోతే జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అనేటువంటి దాన్ని మనం భర్తీ చేయలేమనేటువంటి విషయం మనకు తెలిసినటువంటి నిజం. అయితే ఈ సమాజం పాడైపోతున్నటువంటి ఈ సమాజాన్ని కాపాడాలి అంటే ఎవరు మాటలు అవసరమో, ఏ పరిస్థితులలో ఈ సమాజానికి మరి కౌన్సిలింగ్ అనేటువంటిది అవసరమో, ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే సమాజం బాగుపడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. ఈ సమాజాన్ని మార్చాలి అంటే, ఈ సమాజాన్ని కాపాడాలి అంటే కేవలము దేవుని యొక్క వాక్యము తప్ప ఈ చట్టం కానీ, తుపాకీ గొట్టం కానీ, ఈ సమాజంలో ఏర్పడినటువంటి పరిస్థితులు కానీ ఈ మనుషులను మార్చలేవు. ఈ మనుషుల యొక్క వినాశనానికి కారణం ప్రారంభం అనేటువంటి దాన్ని రూపమాపగలిగితే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టవచ్చు అనేటువంటి విషయాలను మనం చెప్పగలం. గనుక ఈ భూమి మీద పెరుగుతున్నటువంటి ఈ నేరాలకు కారణం ఎక్కడ జరిగిందని బైబిల్ చెప్పిందో ఒక్కసారి బైబిల్ని అడిగి పరిశీలన చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి అనేకమైనటువంటి ఉపమాన రీతులలో వారికి దేవుని యొక్క మాటలను తెలియజేసినటువంటి సందర్భంలో, అలాంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ 12వ అధ్యాయము 33వ వచనానికి వచ్చేటప్పటికి. 12వ అధ్యాయము 33వ వచనంలో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి అంటున్నాడు. అంటే ఒక చెట్టు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది అంటున్నాడంటే దాని పండు వలన తెలుస్తుంది. అంటే పండు వలన చెట్టు యొక్క గొప్పతనం అనేటువంటిది తెలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేటువంటిది మనం చూచిన వెంటనే లేకపోతే మనం తిన్న వెంటనే ఆ యాపిల్ అనేటువంటి చెట్టును చూస్తే ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన మన అందరికీ కలుగుతుంది మన ప్రాంతంలో లేకపోయినప్పుడు కూడా లేదా ఒక ఖర్జూర పండు అనేటువంటి దాన్ని మనం తినిన వెంటనే ఆ చెట్టును చూడాలి అనేటువంటి ఆలోచన మనకి కలుగుతుంది కారణం ఏంటన్నట్లయితే ఆ పండు యొక్క గొప్పతనం ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం ఇంతకీ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాడు ఆ పండు గురించి ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ చెట్టు గురించి మాట్లాడలేదు పండు గురించి మాట్లాడలేదు మనకు అర్థం అవటం కొరకు ఒక ఎగ్జాంపుల్గా ఒక చెట్టుని ఒక పండుని తీసుకుని ఒక పండుని బట్టి చెట్టు యొక్క గొప్పతనం అనేటువంటిది తెలుస్తుందని చెప్పుకుంటూ ఒక ఉదాహరణ ఇస్తున్నాడండి కింద వచనంలో ఏంటి అంటే అది చూడండి అక్కడే చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానం అని మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అంటున్నాడు ఇక్కడ మంచివాడెవడు చెడ్డవాడెవరు అనేటువంటిది మనకు వివరిస్తున్నాడు వీడు మంచివాడని మనకు ఎలా తెలుస్తుందంటే వాడు మాట్లాడేటువంటి మాటలను బట్టి వీడు మంచివాడండి అంటున్నాం వాడు చెడ్డవాడని మనకు ఎలా తెలుస్తుందంటే వాడు చేసే పనులు వాడు మాట్లాడేటువంటి మాటలను బట్టి చెడ్డవాడని చెప్తున్నాం చెట్టు యొక్క గొప్పతనం ఫలాలను బట్టి తెలిస్తే మనిషి యొక్క గొప్పతనం అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే వాడు మాట్లాడేటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది అంటున్నాడు సజ్జనుడు అనగా మంచివాడు ఎప్పుడూ కూడా ఏం మాట్లాడతాడంటే మంచి మాటలనే మాట్లాడుతుంటాడు దుర్మార్గుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటాడంటే దుర్మార్గపు యొక్క మాటలు అనేటువంటిది మాట్లాడుతుంటాడు అని చెప్పుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే హృదయము నిండి ఉన్న దానిని నోరు ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది మన హృదయంలో ఏదైతే ఉందో బయటికి మాట్లాడేటువంటి మాటలు కూడా అవే వస్తున్నాయి అంటే మాట్లాడే మాటలను బట్టి మనిషి యొక్క లక్షణం అనేటువంటిది ఇక్కడ చెప్పవచ్చు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది చట్టానికి ఏంటంటే ఒక నేరం చేసిన తర్వాత ఆ నేరం సాక్ష్యాధారాలతో రుజువైన తర్వాత ఇతడు దోషి లేకపోతే ఇతను నేరస్తుడని చట్టం పట్టుకుంటే కానీ దేవుని చట్టం దేవుని యొక్క మాటలు ఏమంటుందంటే అతను మాట్లాడేటువంటి మాటలను బట్టి అతడు దోషి అతడు దుర్మార్గుడు అతడు చెడ్డవాడు అనేటువంటి విషయాన్ని బయట పెడుతుంది వాడు హృదయంలో ఏదైతే ఉందో అవే మాటలు బయటికి పలుకుతున్నాడు పైకి ఏ మాటలైతే పలుకాడో అవే అతని యొక్క చాష్టలలో కనబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా క్లియర్గా యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినటువంటి మాటలలో సారాంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గనుక మనుషులు ఎలాంటి వారు అన్నట్లయితే వాళ్ళ హృదయాలన్నిటినీ కూడా చెడిపోయినటువంటివిగా దుర్మార్గతపుతో ఆలోచన చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రప్రదంగా దేవుడు మాత్రం మానవులను నీతిమంతులుగా యథార్థవంతులుగా మరి దేవుడు చేసి ఈ భూమి మీదకు ప్రవేశించబెడితే మరి దేవుని యొక్క మాటను మీరినటువంటి ప్రప్రదమ ఆది మానవుడు సాతాను యొక్క మాటలను వినడం ద్వారా దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి ప్రక్కను పెట్టి మరి వాడికి అనుకూలమైనటువంటి దాన్ని చేయటంతో మనుషులు దుర్మార్గులుగా పాపాత్ములుగా మారిపోయినటువంటి పరిస్థితిని ఆదికాండంలో మనం చూస్తున్నాం ఆదికాండం ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూడగలిగితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటున్నారు నరుల యొక్క చెడుతనం ఎలాగైపోయిందంటే భూమి మీద చాలా గొప్పదిగా అంటే భయంకరంగా అయిపోయిందండి భయంకరంగా అయిపోయింది గొప్పగా మారిపోయిందంటే ఎక్కడ చూసినా దేని గురించి మాట్లాడుకుంటున్నది లోకం అంటే చెడుని గురించే మాట్లాడుతుంది చెడుని గురించే ప్రస్తావిస్తుంది చెడు అనేటువంటిది లోకం దృష్టిలో ఎలాగైపోయిందంటే గొప్పగా మారిపోయింది అంటున్నాడు ఇలా ప్రపంచంలో చెడు విస్తరించటానికి కారణం ఏంటి అంటున్నాడు అంటే కింద వచనంలో వారి హృదయము యొక్క తలంపులన్నీ ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని అదండి మనుషుని యొక్క హృదయంలో తలంపులు మనుషుని యొక్క హృదయంలో ఆలోచనలు ఎల్లప్పుడూ ఎలా ఉంటుందట చెడ్డదిగా ఉంటుంది అంటే ప్రపంచం చెడిపోయింది కనుక చెడిపోయిన ఈ ప్రపంచాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చాలని సమాజం అనుకుంటుంటే కానీ దేవుని యొక్క మాటలను బట్టి చూస్తే అసలు ఈ ప్రపంచం చెడిపోవటానికి కారణం మానవ హృదయాలే
పాడైపోయినాయి. మానవ హృదయాలు పాడైపోయినాయి గనుక ఈ హృదయంలో పుట్టిన ఈ ఆలోచనలను రూపకల్పన చేయటం కొరకు సమాజంలో మనిషి ప్రవేశించబట్టే ఈరోజు సమాజం పాడైపోయింది అనేటువంటి మాటలను యేసుక్రీస్తు యొక్క మాటలలో లేక దేవుని యొక్క మాటలలో పరమార్థాన్ని మనం చూడడం అనేటువంటి జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. గనుక ఈరోజు సమాజం మరి చెడు అనేటువంటిది కనిపించినప్పుడు, ఆ చెడు అనేటువంటిది సాక్ష్యాలతో రుజువైనప్పుడు అతని నేరస్తుడుగా కొద్ది కాలం మాత్రమే శిక్ష అనేటువంటిది పెడుతుందే తప్ప ఈ నేరాన్ని మాత్రం సమాజం లేకపోతే చట్టం అనేటువంటిది భర్తీ చేయటం అనేటువంటిది జరగదు. కానీ ఈ సమాజంలో ఈ చెడు ప్రవేశించక ముందే ఈ మానవ హృదయాలను గనక బాగు చేయగలిగితే, మానవ హృదయాలను గనక సమాజంలో మంచివైపు మరలించగలిగితే సమాజం ఎప్పుడూ బాగుపడేది. అలా బాగుపడకపోవటానికి కారణం నేడున్న ఈ సమాజంలో సమాజ వ్యవస్థలో దేవునికి సంబంధించినటువంటి బోధ కానీ దేవునికి సంబంధించినటువంటి మాటలు కానీ నేడున్న సమాజానికి లేవు. ఈ లోక సంబంధమైన ఈ జ్ఞానంలో, లోక సంబంధమైన ఈ చట్టంలో, ఒక చట్టంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పించుకోవడానికి సంబంధించిన అనేకమైన ఆలోచనలు ఉన్నాయే తప్ప దోషిగా ఉన్న ఈ వ్యక్తిని దోష నేరారోపణ చేసి మరలా వచ్చే ఈ తరంలో ఇది రాకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలనేటువంటి ప్రణాళిక నేడున్నటువంటి సమాజంలో మనకు కనిపించకపోవటమే ఈ నేరాలు అనేటువంటివి లేక ఈ ఘోరాలు అనేటువంటివి, ఈ ప్రమాదాలు అనేటువంటివి ఈరోజు సమాజంలో విస్తరించటం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు సమాజాన్ని నవ సమాజం వైపు మళ్లించాలని ఎందరో వక్తలు లేక ఎందరో గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉపన్యాసాలు చేస్తూ నవ సమాజాన్ని నిర్మిద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటూ కేవలం మాటలకే పరిమితం అయిపోయి యరే తప్ప నవ సమాజం వాళ్ళ చాతలలో రాకుండా పోయింది అంటే కారణం ఏంటంటే మానవ హృదయాలు మారే పరిస్థితులలో కనిపించటం లేదు. గనుక మానవ హృదయాలు మారాలి అంటే వాళ్ళకి చూపించవలసింది నేరాలు కాదు, ఘోరాలు కాదు. ఈ నేరాలు చూపిస్తే, ఈ ఘోరాలు చూపిస్తే ఆ నేరాలు ఈ ఘోరాలు చూసినటువంటి ఈ వ్యక్తి ఈరోజు సమాజంలో మరిన్ని నేరాలు పెరిగిపోతున్నాయే తప్ప ఈ చూపించిన నేరాలు ఘోరాలను బట్టి నేరాల సంఖ్య ఏమి చేయలేకపోతున్నారు అంటే అదుపు చేయలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ నేరంలో ఆ ఘోరంలో చేసినటువంటి దానిని వీళ్ళు చూపించినప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా ఎలా మనిషి తప్పించుకున్నాడు అనేటువంటి దానిని చూపించినప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితులలో మరొక నేరం చేయటానికి వెళ్ళేటప్పుడు వ్యక్తి ఆ నేరం కనపడకుండా చేయాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దాని వైపునున్నటువంటి ఇతని పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటున్నాడే తప్ప ఇలా చేయబడ్డాడు గనుక ఇది నేరం అని, ఇలా చేయబడ్డాడు గనుక వీడు దొరికిపోయాడని మనం కూడా దొరికిపోతాం ఇలా చేయకూడదు అనేటువంటిది ఈరోజు మానవ ప్రపంచంలో జరగకపోవటానికి కారణం ఏంటన్నట్లయితే నేరం జరిగిన తరువాత ఆ నేరం సాక్ష్యాధారాలతో రుజువైన తరువాత చట్టం పట్టుకోగలిగిందే తప్ప నేరానికి ప్రారంభం, నేరానికి మరి మొదలు ఎక్కడ జరిగింది అనేటువంటిది ఈ సమాజం గుర్తించలేకపోయింది అనేది మనం చెప్పక తప్పదు. గనుక నేడున్న ఈ నేరాలు ఈ ఘోరాలు ఆపాలి అన్నట్లయితే నేడున్న యువతరంలో ఈ క్రైస్తవ యుగం మాత్రమే ప్రారంభించబడాలి. అందుకే జైశాలి పిడి సుందరరావు గారు ఇలాంటి విప్లవం అనేటువంటి దాన్ని ప్రారంభించారు. మొదటి శతాబ్దంలో 19వ శతాబ్దం తరువాత ఇలాంటి మహాజ్ఞానం కరువైపోతున్నటువంటి ఈ సమాజంలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. వాడి జ్ఞానియా లేక పండితుడా ఎంత గొప్పవాడు అనుకున్నప్పటికీ కూడా దేవుని జ్ఞానము ముందు ఈ సమాజం మరి ఎదిరించలేదని, ఈ సమాజం దేవుని జ్ఞానం ముందు నేర్చుకున్నటువంటిది కేవలం కొద్ది మాత్రమే దీన్ని కాపీ కొట్టి నేర్చుకుందే తప్ప మహాజ్ఞానం బైబిల్ జ్ఞానం ప్రపంచానికి తెలియజేస్తే ఈ ప్రపంచాన్ని వెలిగించగలమనేటువంటి ఆలోచనతోనే ఇలాంటి పాఠాలు అనేటువంటివి ప్రవేశపెట్టబడింది. నేడున్న ఏ యూనివర్సిటీల్లో, ఏ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పాఠాలు బోధించబడవండి, ఇలాంటి పాఠాలు చెప్పబడవండి. వీటికి మూలం చూద్దాం, మనం ఆలోచన చేద్దాం. జ్ఞాని అనేటువంటి సొలొమోను మాట్లాడుతూ సొలొమోను రాసినటువంటి దాంట్లో కంటే ముందు ఒకసారి కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు గారు మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము వారి నోట యథార్థత లేదు. ఓకేమ్మా, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట.
వారి కంఠము తెరిచిన సమాధి అంటున్నాడు. మానవుడు దుర్మార్గుడు అవడానికి కారణం ఏంటని చెప్పుకుంటూ వాళ్ళ అంతరంగములో ఏముంది అన్నట్లయితే దుర్మార్గత అనేటువంటిది ప్రవేశించింది, భయంకరమైనటువంటిది ప్రవేశించింది అని చెప్తున్నారు. అంటే ఈ సమాజం నేరం వైపు వెళ్ళటానికి కారణం ఏంటన్నట్లయితే మానవుని యొక్క హృదయంలో మానవుని యొక్క అంతరంగాలలో భయంకరమైనటువంటిది ప్రవేశించింది అనేది దేవుని యొక్క మాటలుగా దేవుడు రాయించినటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నామండి. కనుక ఈ ప్రారంభం యేసుక్రీస్తు ఈ ప్రారంభపు కాలంలో మరి ఆయన బోధించినటువంటి కాలంలో మరి అనేకమైనటువంటి ఉపమాన రీతిలో ప్రజలకు అర్థమయ్యేటువంటి సంఘటనలు ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. అలా చెప్పినటువంటి ఒక సంఘటనలో యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆకలిగొనినప్పుడు ఏం చేశారు అన్నట్లయితే మరి ధాన్యపు యొక్క వెన్నులను లేకపోతే ధాన్యపు గింజలను వారు తీసుకుని ఆహారం భుజించినప్పుడు అక్కడ పరిసయ్యులు మరి సద్దుకయ్యులు అనేటువంటి తెగవారు యేసుక్రీస్తుని పై నేరం మోపాలనేటువంటి ఆలోచనతో ఏటి మరి నువ్వు ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్నావు అంటున్నావు, వాక్యాన్ని చెప్తున్నావు అంటున్నావు, మరి నీ శిష్యులైతే ఏం చేశారు అన్నట్లయితే చేతులు కడుక్కోకుండా ఈ ఆహారాన్ని అంతటిని కూడా మరి భుజించటం అనేటువంటి జరిగింది. ఇలా చేతులు కడుక్కోకుండా ఆహారం భుజించటం వలన ఏం జరుగుతుంది అన్నట్లయితే మరి పాపం అనేటువంటిది వచ్చింది కదా, లేకపోతే దోషం అనేటువంటిది ప్రవేశించింది కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం ఏంటో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పు చూడండి. మార్క్స్ వార్త 7:7 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మచ్చరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును అంటున్నాడండి. మనిషిని హృదయంలో నుంచి వచ్చే చెప్తున్నాడు. మీరు ఆహార పదార్థాలు తినడం వల్ల వీళ్ళు చెడిపోరు అంటున్నారు కదా, ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల వీళ్ళు చెడిపోరు కానీ మనిషిని హృదయంలో నుంచి వచ్చినటువంటిదే అని చెప్పుకుంటూ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని ఏం చేస్తున్నాయి, అపవిత్రం చేస్తున్నాయి అంటున్నాడు. మనిషిని హృదయంలో నుంచి చెడ్డ వచ్చేటువంటి లిస్ట్ అంతా చెప్పాడు. ఏంటంటే లోపల నుండి మనుషుల హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి, దురాలోచన ఆలోచన వేరు, దురాలోచన ఏంటంటే ఈడుకున్న దానికంటే భయంకరమైనటువంటి ఆలోచన ఆలోచించడం ప్రారంభించాడట. కృత్రిమాన్ని కల్పించుకున్నాడు, కామ వికారాన్ని కల్పించుకున్నాడు, మచ్చరాన్ని కల్పించుకున్నాడు, దేవ దోషాన్ని కల్పించుకున్నాడు, అహంభావం వచ్చింది. ఇవన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తున్నాయి. అంటే మనిషిడు బాగుపడాలి అంటే హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా ఏమవ్వాలి, బయటికి పోవాలి. హృదయంలో ఉన్న ఇవన్నీ బయటికి పోవాలంటే మరి హృదయంలో ఏముండాలి అంటే మనిషిలో ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం పోవాలి అంటే మనం ఏం చేస్తాం తెలుసండి, యాంటీబయాటిక్ అనేటువంటి మెడిసిన్ని ప్రవేశపెడతాం. ఈ యాంటీబయాటిక్ లోపలికి వెళ్ళిన తర్వాత అది పనిచేయటం ప్రారంభిస్తే అప్పుడు రోగానికి సంబంధించినటువంటి క్రిములను ఏం చేస్తుంది అంటే అది నాశనం చేస్తుంది. మానవ హృదయాలన్నీ చెడిపోయినాయి, ఈ చెడిపోయిన ఈ హృదయాలన్నీ బాగుపడాలంటే మరి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడుతుంది, నీ హృదయం బాగుపడాలి, నీ హృదయం బాగుపడాలని ఎంతకాలం చెప్తే ఈ సమాజం బాగుపడుతుంది ఆలోచించండి. అందుకే దేవుడు రాయిస్తూ యిర్మీయా గ్రంథం 17:9 యిర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. హృదయము అన్నిటికంటే ఏంటట మోసకరమైనది, అది ఘోరమైన అంటే ఈ ప్రపంచంలో భయంకరమైన చెడు అనేటువంటిది ప్రవేశించటానికి నిలయం కారణం ఎక్కడ ప్రారంభించింది అప్పుడప్పుడు హృదయం, మానవుని యొక్క హృదయంలో ప్రవేశించింది అంటున్నాడు. ఈ హృదయము అన్నిటికంటే ఏంటన్నమాట, భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అంటే సమాజం బాగుపడాలి అంటే ఏం బాగుపడాలి చెప్పండి, ఇప్పుడు హృదయం బాగుపడాలి. హృదయం బాగుపడాలంటే ఏం చెప్తే హృదయం బాగుపడుతుంది,
ఏ మాటలు చెప్తే హృదయం బాగుపడుతుంది, ఏ బోధలు చేస్తే హృదయం బాగుపడుతుంది, ఇది మనకు అర్థం కావాలి, ఇది తెలియచేయాలి. ఎలాంటి మాటలు చెప్తే హృదయం బాగుపడుతుందో, ఈ హృదయంలోకి వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరు? మనిషికి ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగం డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్కి అంతు పట్టనప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ స్కాన్ చేసిన వెంటనే ఇతని బాడీలో ఉన్నటువంటి లోపం ఏంటనేటువంటిది బయటకు పడుతుంది. మరి ఒక మనిషిని హృదయం చెడిపోతే ఆ హృదయం చెడిపోయినటువంటి వ్యక్తిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే, ఆ డాక్టర్ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకుని వెళితే వాడి హృదయంలో ఏముందో చెప్పండి అంటే ఏ స్కానింగ్ మిషన్ అయినా ప్రపంచంలో చెప్పగలదా? ఎవరో చెప్పలేరండి. నా హృదయంలో ఏముందో చెప్పమండి, ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేరండి. మీ హృదయంలో ఏముందనేది ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదండి. అసలు ఎవడ హృదయంలో ఏముందో అనేది ఆ హృదయంలో ఉన్న వ్యక్తికి తప్ప మరో వ్యక్తికి అనేటువంటి వాడికి తెలియదు. మరి హృదయాలు బాగుపడాలంటే ఎలా? ఏ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకుని వెళితే హృదయంలో ఉన్నటువంటి దాన్ని బయటపెట్టగలుగుతుంది? అలాంటి వైద్య శాస్త్రం ఈరోజు డెవలప్ అయిందండి? అవలేదండి. కానీ క్రీస్తు మహాజ్ఞానం మొదటి శతాబ్దంలోనే ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని, ఇది భయంకరమైనదని, ఈ హృదయాన్ని శోధించేది ఏంటో, ఎలాంటి స్కానింగ్ మిషన్ ఉందో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:12 హెబ్రీలకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. చూసారా వాక్యం ఎక్కడ వరకు వెళ్తుందండి? కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను బయట పెడుతుంది. ఆలోచనలు బయట పెట్టేది ఏమనుకుంటున్నారు ఇప్పుడు? వాక్యం అండి, దేవుని మాటలండి. దేవుని వాక్యం మానవుని హృదయాలలో ఎక్కడ వరకు అంటే కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు ప్రవేశిస్తా, అంటే కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచున్న ఈ వాక్యము మానవ హృదయాలలో ప్రవేశించగలిగిందా లేక ప్రవేశపెట్టగలిగారా ఈ సమాజం అంటే చేయలేదండి. అలా చేయకుండా ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను అన్వేషించటం ప్రారంభించింది. కానీ ఈ చట్టంలో నేరస్తుడు దొరికితే, ఆ నేరానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు రుజువైతే నేరస్తుడు అని ఈ చట్టం శిక్ష వేసింది. ఒకవేళ నేరస్తుడు దొరకకపోతే, చట్టం రుజువు చేయలేకపోతే అతడు ఏం చేస్తున్నాడంటే సమాజంలో బయట బలాదురుగా తిరుగుతున్నాడు. అందుకే మరి చట్టం దృష్టిలో దొరికితేనే దొంగ, లేకపోతే దొరగా చలామణి అయ్యేవారు ఈరోజు సమాజంలో ఎందరో వ్యక్తులను మనం చూడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక మానవ హృదయంలో జరిగిన ఈ సంఘటనలను ఎవరు బయట పెట్టగలరు? మానవ హృదయాలలో జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని ఆపగలిగినటువంటి వారు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 2:11 మీరు కంగారు పడకండి అమ్మ, చాలామంది రాసుకుంటున్నారు, స్పీడ్ అవుతుంది అని వాళ్ళు కంగారు పడుతున్నారు. మీరు రిఫరెన్స్ చెప్పేశారు అనుకోండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాను అనుకోండి, వాళ్ళు అర్థం కాలేదు అంటారు. కొంచెం క్లాస్ కనుక ప్లీజ్ కొంచెం స్లోగా వెళదాం. ఒక్కసారి ఎవరో ఒక్కళ్ళే చదవండి, ఒకరు చదివితే ఒకళ్ళు సైలెంట్ అయిపోండి. ఎవరు? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో ఎవరికి తెలుసు. సరే, ఒక మనుషునిలో ఉన్న సంగతులు ఎవరికి తెలుస్తాయట? ఆ మనుషుడికే తప్ప సమాజంలో ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు నేను దుర్మార్గుడినో మంచోడినో అన్న విషయం నాకు తెలిసే తెలియదు చెప్పండి. తెలుసా అండి? ఇప్పుడు మీరు దుర్మార్గులో కాదు అనేటువంటి విషయం మీరు మంచోళ్ళో కాదనేటువంటి తెలుసా?
మీ అంతరాత్మను ఒక్కసారి మీరు పరిశీలించారనుకోండి, మీరు చెడ్డవాళ్ళు కాదు అనేది మీకు చాలామంది ఏమంటే తెలియ చట్టంలో దొరికిపోయాడు అనుకోండి. దొరికిపోయిన తర్వాత ఏమంటాడు, సార్ తెలియక చేశానండి తప్పు అయిపోయి అంటే తెలియక చేశాడా వీడు. ఏమంటే ఒక నేరం చేసినప్పుడే మన అంతరాత్మ ఏమవుతుంది ఏమంటుందో తెలిసే మనల్ని అప్పుడే గద్దిస్తుంది. ఉదాహరణకి ఎవరో మనం చెప్పుకున్నాం కదా, ఒక ఒక చైన్ పడేశారనుకోండి, లేకపోతే ఒక 100 రూపాయలు పడేశారనుకోండి, అది దొరికిందనుకోండి, మీకు తీసిన వెంటనే మీరు ఏమనుకుంటారు తెలుసా, ఇది నాకు దొరికింది కాబట్టి నేను ఇవ్వకూడదు అనుకుంటారు మొదట. రెండోసారి ఏమనుకుంటారంటే ఇంత వాక్యూ నేర్చుకుంటున్నాం ఇక్కడికి వచ్చాం ఎవరో పడేసుకున్నాడు ఇచ్చేస్తే మంచిది అని అనుకుంటారు. మరలా రెండోసారి మళ్ళీ ఏమనుకుంటారు తెలుసా, నాకు దొరికింది కాబట్టి నేను ఇచ్చేస్తాను అనుకోండి, ఇంకొకటి దొరికితే వాడిస్తాడు ఏంటి అని అనుకుంటారు. ఇలా పోటీ పడిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, దేవుని జ్ఞానం ఎక్కువ ఉందనుకోండి మీకు ఇది మంచిది కాదని ఇచ్చేద్దాం అనుకుంటారు, లేదు లోక జ్ఞానం ఎక్కువ ఉందనుకోండి జేబులో పెట్టి నొక్కేస్తారు, అవునా కదా. అంటే అప్పుడే తెలుసు దొంగతనం చేసేటువంటి వాడు ఎవ్వరూ చూడకూడదు అందరూ నిద్రపోవాలి అని రహస్యంగా ప్రవేశించాడంటే అర్థమేంటి, చూస్తే వీడు నేరస్తుడని తెలిసి వీడికి. అంటే ప్రతి మనుషుడికి చెడ్డ చేసినటువంటి వాడికి, వాడు వ్యభిచారి అయినా దొంగ అయినా నరహంతకుడైనా ఎవడైనా సరే ఇంకొకడికి తెలియకపోవచ్చేమో తప్ప ప్రతి వ్యక్తికి తాను చేసినటువంటిది తప్పు రైటు అనేది తెలుసు. సరే ఎలా చెప్పాడు బైబిల్, అనకి చట్టానికి తెలుస్తా అంటే చట్టం దృష్టికి తీసుకుని వెళితే తెలుసు, కానీ ఇది ఎప్పుడు తెలుసా తెలుసా, ఈ ప్రారంభంలోనే తెలుసు అంటున్నాడు చూడండి. అందుకే అన్నాడంటే ఒక మనుషుని సంగతులు మనిషి ఆత్మకు తప్ప ఎవరికి తెలియను. పైకి బాగా కనిపిస్తాడండి, చాలా చక్కగా చెప్పేవాడుగా ఉండొచ్చు, కానీ వాడు హృదయంలో ఎవడ హృదయంలో ఏముంది అనేది వాడికి తప్ప ఎవరికి తెలియదు అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు భూమి మీద మరి బోధించినటువంటి కాలంలో అనేకమైనటువంటి మరి ఉదాహరణలు ఈ సమాజాన్ని మార్చటానికి ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్నో చూడగలం. అలాంటి దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక సందర్భాన్ని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నారండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా. సరే, వ్యభిచారము చేయవద్దు అనేటువంటి మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా అని ఒక స్త్రీని మొహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడంటే. వ్యభిచారం చేయొద్దు అన్న మాట మీరు విన్నారు కదా, వ్యభిచారానికి కారణం ఏంటనుకుంటున్నారు, మీ హృదయంలో మోహపు చూపు. అంటే మొట్టమొదటికుండా వాడు హృదయంలో చూచాడు, చూసిన తర్వాత చాలా బాగుంది అని అనుకున్నాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు, అవకాశం కుదిరింది అప్పుడు వీడు వ్యభిచారం చేశాడు, అప్పుడు వీడు నేరస్తుడయ్యాడు. ఆ వ్యభిచారం చేయగా ఇంకొకడు చూశాడు, అప్పుడు వీడిని చట్టంలోకి తీసుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పాడు, అప్పుడు చట్టం ఏమందో తెలుసా, వీడు దోషి అని నేరారోపణ చేసింది. అసలు వ్యభిచారానికి ప్రారంభం ఏంటి మరి అంటే, వీడు చూపే మొట్టమొదటి చూపులోనే అది నా తల్లి అది నా చెల్లి నా సోదరి అనుకున్నాడు అనుకోండి, వ్యభిచారం జరిగేది కాదు. అంటే చట్టం దృష్టిలో ఎప్పుడు పట్టుకుంది అంటే, వాడు వ్యభిచారం చేసిన తర్వాత వీడు దోషి అని పట్టుకుంటే జరిగిన వ్యభిచారాన్ని భర్తీ చేయగలదా చట్టం, చేయలేదండి. కానీ వ్యభిచారానికి ప్రారంభం మోహపు చూపు అండి, అదండి బైబిల్ అంటే. ఈ సమాజానికి దేవుడు చెప్పినటువంటి బోధ అదండి, వ్యభిచారానికి కారణం వెతికి ఇదంతా జరిగిన తర్వాత నేరం జరిగిన తర్వాత పట్టుకుంటే ఆ నేరానికి ప్రారంభం ఏంటో తెలుసా, నీ హృదయంలో జరిగిన ఆ ప్రారంభపు చూపునే నువ్వు మళ్ళించుకుంటే ఈరోజు సమాజం ఎలా ఉండేది కాదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. వ్యభిచారం చేసిన తరువాత వీడు వ్యభిచారి అని చట్టం చెప్తే వ్యభిచారానికి ప్రారంభం పట్టుకున్నదే దేవుని యొక్క మహాచట్టం. ఒక వ్యక్తి మరి హత్య చేసిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత నరహంతకుడుగా ఇతను పలానా నేరం చేశాడు కనుక ఇతను హంతకుడు అని చట్టం పట్టుకుంటే ఈ హంతక ఈ హత్య చేయటానికి ప్రారంభం ఏంటో తెలుసా అండి. పైవచనానికి వెళదాం, పైవచనంలో 27 చదివారు కదండి, 21లో నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు
విమర్శకులు నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు. అదండి ఏమందండి, ఇప్పుడు నరహత్య జరిగిన తర్వాత అది సాక్ష్యాలు దొరికిన తర్వాత అప్పుడు దోషి అని చట్టం అంటే ఈ నరహత్యకు కారణం ఎవరంటున్నారు? ఇప్పుడు మీరు కోపపడ్డారా, కోపం ఏమైంది, పగగా మారింది, ఆ పగ ద్వేషంగా మారింది, అప్పుడు వీడు ఏం చేయాలనుకున్నాడు, వీడిని చంపేయాలనుకున్నాడు. అంటే కత్తి పట్టి చంపడానికి ప్రారంభం ఎక్కడ జరిగిందో తెలుసా? వాడు హృదయంలో కోపంగా మారింది. ఆ హృదయంలోనే ఈ కోపం పుట్టినప్పుడే వాడు నీ సహోదరుడు నీ సహోదరి అనే ఆలోచన కలిగి ఉంటే వీడే ఎలా మారేవాడు కదా తెలుసా? ఒక నరహంతకుడుగా మారేవాడు కాదు. ఆలోచించండి, అందుకే చెడు కనిపిస్తేనే చట్టానికి, కనిపించకపోతే, కనిపించకుండా ఈరోజు నేరం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి, కోట్ల మంది ఉన్నారండి. అందుకే ఈ సమాజం బాగుపట్టలేదు, ఈ సమాజాన్ని బాగు చేయలేరు. గనుక ఎవరికి తెలియకపోయినా నేరం చేసేటువంటి ప్రతి ఒక్కడికి నేరస్తుడు అనేటువంటి విషయం సమాజానికి తెలుసు. గనుక ఈ నేరాన్ని పట్టింది, నేరాన్ని పట్టగలిగింది ఏమన్నాడు అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చెప్పబడినటువంటి మాటలు మనం వింటున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియమందు కోపము నివాసము చేయును, వారి ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. అది ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము అదండి, జ్ఞానం వాక్యమంతా ఉపయోగం. ముందు రోజుల కంటే ఈ రోజులు మంచివి కాదు అని ఎలా చెప్తున్నావు అని అలా మాట్లాడకండి అంటున్నాడు. ఇది జ్ఞానంతో సంబంధించినటువంటిది కాదు. మనుషులు ముందు రోజుల కంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎంత ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నామో, ఎంత డెవలప్ చెందాం అనుకుంటున్నామో, అంత భయంకరంగా ఈరోజు సమాజం పాడైపోయిందండి. ఎందుకు ఇలా పాడైపోయిందని ఆలోచన చేస్తే ఇలాంటి ప్రశ్న అడగొద్దు, ముందు దినముల కంటే ఇప్పుడు చెడ్డవని మాట్లాడొద్దు అంటున్నాడు. దినాలు ఎందుకు చెడ్డవైపోయినాయి? మనకి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసి పత్రికలో మాట్లాడుతూ 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక అంటున్నాడు. దినములు చెడ్డవా? దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు అన్నాడు. దినములు చెడ్డవా? ఏంటి దినములు చెడ్డవంటే, ఆది కాండంలోకి మనం వెళితే ప్రారంభ అధ్యాయంలో దేవుడు చేసినప్పుడు సమస్తము ఎలా చూశాడట? మంచిదైనట్టు చూసి, మొదటి దినం మంచిది, రెండవ దినం మంచిది, మూడవ దినం, ఇలా దేవుడు మంచిదైనట్టు చూశాను అని మనకు ఆది కాండంలో కనబడితే ఇక్కడికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏమంటున్నారు? దినములు చెడ్డవంటున్నాడేటి, ఎక్కడ జరిగింది? అయితే పోనీ దినములు ఏమన్నా చెడ్డవా అని ఆలోచన చేస్తే దినాల్లో ఏమన్నా మార్పు జరిగిందా? అప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయించాడు, ఇప్పుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, అప్పుడు పడమటిని అస్తమించాడు, ఇప్పుడు పడమటిని అస్తమిస్తున్నాడు, అప్పుడు రోజుకి 24 గంటలే, ఇప్పుడు రోజుకి 24 గంటలు, ఎక్కడ జరిగింది మార్పు? ఆలోచించాలి, కాలంలో జరిగిందా, మనుషుల్లో జరుగుతుందా? అప్పుడప్పుడు మన పెద్దలు మాట్లాడుతూ అంటారు, ఒరే మీ చదువులు అంతా కూడా వానకాలం చదువులా తయారైనరా అంటుంటారు. ఏంటండి ఈ చదువులకి? మా చదువులు వేరు, మీ చదువులు వేరు అంటుంటారు పెద్దలు మాట్లాడుతూ. వాళ్ళ చదువులకి మన చదువులకున్న తేడా ఏంటి? వాళ్ళు అలా ఎదుద్దారు ప్రారంభంలో, మనం అదే ఎదుగుతున్నాం. వాళ్ళు ఏబిసిడీలో రాశారు ప్రారంభంలో, మనం అదే రాస్తున్నాం. ఎక్కడ జరిగింది తప్పు? ఎక్కడ జరిగిందంటే విద్యా వ్యవస్థలో జరిగింది తప్ప విద్యలో కాదండి. అలాగే మార్పు దినములు చెడ్డం అంటే మనుషుల్లో వచ్చినాయి తప్ప చెడ్డ ఎవరి దగ్గరలో రాలేదనుకుంటున్నారు? కాలంలో రాలేదండి. కాలం ఎప్పుడు మంచిగానే ఉంది, ఎందుకంటే దేవుడు కాలాన్ని తిప్పుతున్నాడు అండి. కాలము తిప్పటం వలన జరుగుతున్నటువంటి ఈ భ్రమణ పరిభ్రమణాల వలన కాలం ఏర్పడుతుంది. కానీ దుర్మార్గంగా చెడ్డవాళ్ళుగా మారిపోయినటువంటి వారు ఎవరు అనుకుంటున్నారు? మనుషులు. అందుకే మనుషులు మారిపోయి పేర్లు ఎవరికి పెడతారో తెలుసండి? దినాలకు పెడుతుంటారు. అందుకే దినములు చెడ్డవి అని, దినములు చెడ్డవి కాదు, మనుషులే చెడ్డవారు. అప్పుడప్పుడు టికెట్ తీయకుండా ట్రైన్ ఎక్కి వచ్చేస్తాడు. ఎలా వచ్చేవారు అన్నాం అనుకోండి, దొంగ ట్రైన్ ఎక్కి వచ్చాను అంటాడు. ఎవడు దొంగ? ట్రైన్ దొంగదా ఈడు దొంగడా? ఆలోచించండి, అంటే టికెట్ తీయకుండా ట్రైన్ ఎక్కి వచ్చినాడు ఈడు, కానీ ఏమంటాడు తెలుసండి? అంటే ఈరోజు మనుషులు కూడా ఇలాగే తయారయ్యారు. అందుకే అంటున్నాడు దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం అజ్ఞానం. అంటే ఈ లోకంలో ఉన్న మనుషుడు ఏం చేయట్లేదు, ఇప్పుడు కాలాన్ని వినియోగించుకోవటం లేదు. ఎలా వినియోగించుకోవట్లేదు అనుకుంటున్నారు? 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలో తెలుసు, 8 గంటలకు రావాలో తెలుసు,
అంటే ఎప్పుడు పడుకోవాలో తెలుసు, ఎప్పుడు లేవాలో తెలుసు, ఎప్పుడు తినాలో తెలుసు, ఎప్పుడు తినకూడదో తెలుసు. ఇవన్నీ బాగానే వినియోగిస్తున్నాడు, కానీ ఎక్కడ వినియోగించటం లేదో తెలుసా? దేవుని కొరకు మాత్రం కాలాన్ని వినియోగించట్లేదండి. అదండి కాలాన్ని వినియోగించటం అంటే, అంటే లోకంలో వినియోగించటం అనుకోకండి. అందుకే ఈ దినములు చెడ్డవి అనేటువంటి మాటను మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు సమాజం అభివృద్ధి వైపు ఎంత ముందుకు వెళ్ళింది అనుకుంటున్నామో అంత భయంకరమైనటువంటి పరిస్థితికి మారిపోయిందంటే దీనికి కారణం ఏంటంటే నేడున్న చట్టాలు, ఆ చట్టాలలో జరుగుతున్నటువంటి లోపాలు. ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే వీడు నేరగాడు అంటుంది, అదే నేరం ఇంకొకరు చేస్తే అది మంచివాడు అంటుంది. ఇలా ఈ లోక చట్టాలున్నంతకాలం ఈ ప్రపంచాన్ని మార్చలేదు. అందుకే సుప్రీంకోర్టునే తప్పు పట్టారు డైరెక్టర్ గారు అంటే ఎందుకు పట్టారు? మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అని చెప్పుకుంటున్నటువంటి ఈ చట్టాన్ని ధిక్కరించే హక్కు ఎవరికి లేనప్పుడు ఎందుకు మాట్లాడగలిగాము అంటే, ఏమండి వ్యభిచారం చేస్తే నేరమని అదే చట్టం చెప్తే, అలా వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకోమని పోలీసులకు ఆర్డర్ జారీ చేస్తే అదే చట్టం మరలా ఏం చెప్పిందో తెలుసా? వ్యభిచారం చేసిన నేరం లేదంటే ఏంటండి, మనిషికి ఒక చట్టమా? మనిషికి ఒక న్యాయమా? ఏమండి ఒక వ్యక్తిని చంపితే వీడికి ఉరిశిక్ష వేయమని ఐపీసీ 106 అని రుజువిస్తే, అదే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి చంపితే అది మరలా ఏమంటుందో తెలుసండి? ప్రాణం కంటే మానం ముఖ్యం, కాబట్టి చంపేసింది కాబట్టి ఈమెను విధులు పెట్టేయండి అంటుంది. అంటే చట్టంలో ఇన్ని లోపాలు ఎలాగొచ్చినాయి? ఏమండి ఇది హత్య అయినప్పుడు అది హత్య కాదా? ఇది చావు అయినప్పుడు అది చావు కాదా? అందుకే నేడున్న ఈ సమాజాన్ని మార్చగలిగే పరిస్థితి లేకుండా పోయింది. గనుక ఈ సమాజాన్ని మార్చాలి అంటే ఈ సమాజానికి నేర్పించవలసింది దేవుని యొక్క మాటలు. అందుకే దేవుని మాటలు మానవ హృదయాలలో ఉంటే అప్పుడు మనిషి భయపడతాడండి. అందుకే దావీదు గారు అంటారు, ఆకాశానికి వెళ్ళిపోదాం అనుకున్నావు అనుకో, అక్కడ నువ్వు ఉన్నావు. భూ దిగంతాలకు వెళ్ళిపోదాం అనుకున్నావు, అక్కడ నువ్వు ఉన్నావు. చట్టం అండి, మనతో పాటు వీళ్ళందరూ ఎంతమంది కాపలా కాయగలరు, ఎంతమంది ఉండగలరు? అంటే ఎవరికి తెలియకుండా, తల్లి పిల్లలకు తెలియకుండా చేయొచ్చు, పిల్లల తల్లిదండ్రులకు చేయకుండా తెలియచ్చు, కానీ దేవునికి తెలియకుండా చేయగలరంటే చేయలేడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వాడి హృదయంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూచినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను అడుగుతాడు అనేటువంటి భయం సమాజానికి ఉంటుంది. అందుకే ఈ సమాజాన్ని మార్చాలి అంటే దేవుడేనండి. అందుకే దేవుని యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడుడి కానీ, అదండి కోపం పడండి కానీ ఏం చేయకూడదు మీరు. అంటే కోపం పాపంగా ఇప్పుడు మారింది, కోపం ముదిరితే ఆడి కక్ష సాధించి వాడిని చంపితే దుర్మార్గుడిగా మారిపోయాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఒకవేళ మీకు కోపం వచ్చినా ఎంత టైం ఉండాలంటే అది సూర్యుడు అస్తమించే వరకు. కానీ సమాజంలో నెలలు సంవత్సరాలు పగలు సాధించుకుంటూ మనిషి వెళ్ళిపోయి అవకాశం కోసం ఎదురు చూస్తూ హత్యలు చేస్తున్నాడు. కనుకనే ఈరోజు సమాజం ఎలా అయిపోయింది. కనుక మరి చెడు కనిపించినప్పుడు చట్టానికి నేరం అయితే, ఆ చెడుకు ప్రారంభంగా ఉన్నప్పుడు, అంటే ఒక మహావృక్షం అయినప్పుడు చట్టం చెప్తే ఈ మహావృక్షానికి ప్రారంభం ఏంటో తెలుసండి? విత్తనం. విత్తనంగా ఉన్నప్పుడే దేవుని చట్టం దేవుని వాక్యం పట్టింది. గనుక మరి దేవుని దృష్టిలో ఈ నేరం అనేటువంటిది ప్రారంభంలోనే ఇది నేరం చేస్తున్నావు, నువ్వు దోషివి, నువ్వు దుర్మార్గుడివి అనేటువంటి మాటను నిరూపిస్తుంటే సమాజం ఏం చేసిందో తెలుసా? నేరం చేసి ఆ నేరం రుజువైన తర్వాత పట్టుకుంటుందో. గనుకనే ఈ నేరాలను సమాజం ఆపలేకపోతుంది. గనుక ఈ సమాజాన్ని బాగు చేయాలంటే నేటి యువతరం నడుం కట్టాలి. అలాంటి యువతరానికి దేవుని యొక్క మాటలు అందాలి. దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు మనమే ఈ సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 9:4 యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములో, అదండి అంటే హృదయాలను గ్రహించగలిగినటువంటి వాడు ఎవరో తెలుసండి? దేవుడండి. నీ హృదయంలో మనుషుల హృదయంలో ఉన్నది మనుషునికి తెలుసు, ఆ మనుషుని హృదయంలో ఏమి ప్రారంభించబడింది అనేది దేవునికి తెలుసు. నా హృదయంలో ఉన్నది నా పొరుగువాడికి, నా పక్కవాడికి, నా తల్లిదండ్రులకు, బంధువులకు తెలియకపోవచ్చు, కానీ నా హృదయంలో ఉన్నది నాకు తెలుసు, నీ హృదయంలో ఉన్నది నీకు తెలుసు, నీ తర్వాత తెలిసిన వాడు ఎవరో తెలుసా?
దేవునికి తెలుసు. అందుకే మొదటి శతాబ్దంలో వాళ్ళను పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకు మీ హృదయములో దురాలోచనలను చేయుచున్నారు? చూసాను, మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. మొదటి వచనం మళ్ళా చదవమ్మా. యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన. మీ హృదయాలను గ్రహించి అంటే మానవ హృదయాలను గ్రహించగలిగిన వాడు ఎవరనుకుంటున్నారు? దేవుడండి. మానవ హృదయాలను పట్టుకోగలిగినటువంటిది ఈ సమాజంలో ఏ చట్టము పట్టుకోలేదు, ఎవరు దీన్ని ఆపలేరు. హృదయాలలోకి ప్రవేశించేవాడు ఎవరో తెలుసా? దేవుని యొక్క మాటలు. అందుకే వాళ్ళ హృదయంలో ఆలోచన వచ్చిన వెంటనే ఎందుకు వీళ్ళు అలా చేశారనేది ఆయన గమనించి రాబోయేదాన్ని ముందుగానే పసిగట్టి సమాజానికి చెప్పినట్లుగా మనం చూడగలం. కనుక ఈ సమాజం పాడవుతున్న ఈ సమాజాన్ని కాపాడాలి అంటే దేవుని వైపు ఈ సమాజాన్ని మనం మళ్లించాలి, నడిపించాలి అనే మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5:43 మత్తయి సువార్త 5:43 నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమనే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరు యేసుప్రభు బోధండి. ఇదే మీరేం చేయాలనుకుంటున్నారు? పగ పెంచుకోకండి, ద్వేషం పెంచుకోకండి. మీరేం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే మీ గొప్పతనం ఏంటి? కనుక మీరేం చేస్తారో తెలిసి ఇప్పుడు మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమిస్తే ఏముండవక పగలుండవండి, ద్వేషాలు ఉండవండి. అసలు అందుకే యేసుప్రభు అన్నిటికంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. అంటే మనం ఎలా అనుకున్నామో మన పొరుగువాడు ఎలా అనుకుంటే, ఆమె నా తల్లి, ఆమె నా చెల్లి, ఆమె నా తమ్ముడు, అతను నా సహోదరుడు అనుకుంటే అసలు నేరాలకి, ఘోరాలకి, ప్రమాదాలకి అసలు కారణమే లేదు కదండి. అందుకే అంటున్నాడు మీ శత్రువులను మాత్రమే మీరు ద్వేషించి మిత్రులను మాత్రమే ప్రేమిస్తే మీకు కలిగేది ఏంటండి? కనుక శత్రువులను కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. అది ఎవరు చెప్పారనుకుంటున్నారు? యేసుక్రీస్తు. సమాజం శిక్షించాడా వాడికి శిక్ష చేసేయి, చెడ్డ చేశాడా వాడిని చెడ్డ చేసేయి అంటుంది. కానీ బైబిల్ ఏమని తెలుసా? శత్రువులను సహితం. అందుకే ఆయన చిరసన ముళ్ళకీరను పెట్టిన, ప్రక్కలో బళ్ళెప్పు పోటు పొడిచిన, కొరడ దెబ్బలు కొట్టిన ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. అదండి ఆయన ఇచ్చినటువంటి బోధ. కానీ ఈ శరీరకంగా మనిషిని శిక్షిస్తే, తుపాకీ చూపించినా భయపెట్టినా వాడు కొద్ది కాలమే ఉంటాడు, బయటికి వెళ్ళిపోతే మరలా నరహంతకుడుగా, మరలా భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయేటువంటి వాళ్ళని మనం చూసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. గనుక మనుషుడు మారాలి అంటే మనుషుని హృదయంలో నుంచి మారాలి, హృదయంలో నుంచి మార్పు రావాలి. అందుకే హృదయం అన్నిటికంటే ఏంటన్నట్లయితే భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. గనుక ఈ హృదయం మారాలి అంటే ఈ హృదయంలోకి ఎక్కడున్నాడంటే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసండి? ఎబ్రి పత్రికలో, యాకోబు పత్రికలకు వచ్చేటప్పటికి ఏమంటాడో తెలుసా? హృదయం అనే తలుపును అద్ద నేను ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడు తీస్తాడో అప్పుడు నేను వెళ్తానండి అంటున్నాడు. అంటే ఈ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రవేశిస్తే, దేవుని మాటలు ప్రవేశిస్తే అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి మనకి? అంటే హృదయంలో ఏమున్నాయని చెప్పాడు తెలుసా అండి? భయంకరమైనటువంటి చూశారు మీరు మత్తయి సువార్త 7:21, మార్కు సువార్త 7:21 వచనంలో, లోపల నుండి అనగా మానవ హృదయాల నుండి దురాలోచనలు, వ్యభిచారము, దారత్వము, దొంగతనము, ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. ఇంత భయంకరమైన జరుగుచున్న ఈ హృదయంలోనికి ఏమి వెళితే ఈ హృదయం బాగుపడుతుందనే దానికి కూడా దేవుని యొక్క మాటలు చెప్పబడినవెన్నో మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలం. గనుక సామెతల గ్రంథం 12:2 సామెతల గ్రంథం 12:2 పురుషుడు అంటే మంచివాడనండి. మంచి పురుషునికి దేవుడు ఏం చేస్తాడట? కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు. అదే దురాలోచనలు గలవాడిని ఏమని పిలుస్తాడట? నేరస్తుడని. దురాలోచన పుట్టిన తర్వాత, ఈ దురాలోచన కార్యరూపం దాల్చిన తర్వాత అది చట్టం పట్టుకుంటే, చట్టం దృష్టికొస్తే, అసలు దురాలోచన ప్రారంభించబడినప్పుడే ఈడు దురాలోచన చేశాడు అని, దేవుడు ఈ దురాలోచన వల్ల నువ్వు నేరస్తుడు అయిపోతావు అని మొదటగానే దేవుని యొక్క గ్రంథం హెచ్చరిస్తున్నట్టుగా దేవుని మాటలలో ఉన్న పరమార్థాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మనం చెప్పుకుంటున్నటువంటి పాఠంలో చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలస్తేనే దేవుడికి దూరం. చెడు కనిపించకపోతే
కనిపించని ఘోరాలు, కనిపించని నేరాలు ఈరోజు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో వీళ్ళందరూ కూడా మంచివాళ్ళని మాత్రం కాదండి. దేవునికి కనబడని స్పష్టమైనది ఏది కూడా లేదండి. సమస్తము ఎరిగినటువంటి వాడు గనుక వారి హృదయాలోచనలను వెరిగి, అంటే దేవుడు మన హృదయంలోకి మన నాలుకకు రాక మాట రాక మునిపే మన హృదయంలో ఏమున్నదనేది గ్రహించగలిగినటువంటి సమర్థుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. గనుక ఈ దేవుని మాటలను సమాజం ఎప్పుడు గుర్తించిందో ఎప్పుడు నేర్చుకుందో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది తప్ప ఈ చట్టాలు కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి మరి సెక్షన్లు కానీ మనుషులను మార్చలేవు అనేటువంటి దాన్ని మనం చెప్పక తప్పదు. గనుక ఒక నేరస్తుడికి నేరం చేసిన తర్వాత శిక్ష వేయాలని చట్టం అనుకుంటుండే ఒక నేరస్తుడు నేరం చేసినప్పుడు ఆ నేరాన్ని ఎలా మరి రూపుమాపాలనేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఆలోచించినటువంటి ఒక ఆలోచన మనకు బాగా తెలుసు. మరి మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని మీరితే లేకపోతే ఎవరైనా ఒక దొంగతనం చేసినా ఒక వ్యభిచారం చేసినా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి అన్నాడు అంటే రాళ్లతో వాళ్ళని కొట్టి చంపాలి. అలా జరిగినటువంటి ఒక సంఘటనను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఒలీవల కొండకు వెళుతున్నాడు. శాస్త్రులను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా కూర్చుని ఆయన బోధిస్తున్నప్పుడు శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని ఏం చేయాలని ఇప్పుడు అట్టి వారిని వ్యభిచారం చేసినటువంటి వారిని ఏం చేయాలి ఇప్పుడు రాళ్ల రువ్వి చంపాలి అని ధర్మశాస్త్రం చే రాయబడింది కదా. మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, నువ్వేం చెప్తున్నావు అని ఈయన దగ్గర తీసుకొచ్చారండి. సరేండి, ఎలా ఉందో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే మరి రాళ్లతో కూడా చంపేయాలి కదా, మరి ఈమెను చేసినప్పుడు మేము తీసుకొచ్చాం కదా, మరి నువ్వేం చేస్తావు అని అడిగారండి. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, ఇది ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు, ఈయన మీద నేరం మోపాలని అడుగుతుంటే ఇలా అడిగినప్పుడు అయితే యేసు వంగి నేల మీద ఏవో వ్రాయిచుండెను. ఏం రాస్తున్నాడో చెప్పలేదండి, ఏమో అన్నాడంటే మనకు అనవసరమని మనకు అవసరం లేదని మళ్ళీ ఇక్కడికి వచ్చేదో వ్యాఖ్యాన్ని ఏమో అంటే ఆమె పాపాలు రాశాడు వీళ్ళ పాప ఇలాంటి ఏం చెప్పకూడదండి. చాలామంది బోధకులు ఇలా తయారయ్యాడు. ఏమో అన్నాడంటే కొత్త రహస్యం చెప్తానండి మీకని ఏంటో తెలుసా, ఏమో అంటే ఏమనుకుంటున్నారంటే ఇక్కడికి పోయిందండి, ఏమో అంటే నీకు అనవసరం అని. అంటే ఏమో అన్నాడంటే ఏమో అంటే మళ్ళీ ఇదేని ఎలా చెప్తావు, ఏమో అనేదానికి ఏం చెప్తాను అంటే మళ్ళీ ఏం చెప్పడానికి ఇంకా అవకాశం లేదండి. గనుక ఏమో అంటే మనకు అనవసరం గనుక అది అవసరం లేదు గనుక ఆయన రాయించలేదు. ఏం రాస్తున్నాడు అనేది మనకు అనవసరం గనుక అక్కడ రాస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇలాగ అడుగుతుండే ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ పట్టు వదలకుండా ప్రశ్నిస్తుంటే ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము చేయనివాడు అదండి. ఇప్పుడు చట్టంలో ఒక వ్యక్తికి నేరం శిక్ష విధించాలనుకోండి, శిక్ష విధించేవాడు ఎవరు విధించాలి, ఇప్పుడు నేరం చెయ్యని వాడు విధించాలి, ఇది చట్టం. అంటే మరి శిక్ష విధించేవాడు నేరస్తుడైతే వాడికి ఏమి లేదు ఇప్పుడు రైట్ లేదు. అంటే వ్యభిచారం చేసిందని తీసుకొచ్చారే, మరి తీసుకొచ్చినప్పుడు ఈమె రాళ్లతో రప్పలతో చేసిందా, మరి పురుషుడిని ఏం చేశారు వీళ్ళు. అంటే ఒకవేళ నిలబడి ఉంటే యేసుప్రభు అదే ప్రశ్న అడిగేవాడేమో, మరి వాడిని ఏం చేశారు అని అమాయకురాలు కాబట్టి ఈమెను తీసుకొచ్చి నిలబెట్టారు, మరి వాడేడి. అంటే నేరం చేస్తే ఒక్కడినే చంపాలా ఇద్దరినే చంపాలా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేసినటువంటి స్త్రీనే చంపాలా పురుషుణ్ణి కూడా చంపాలా, మరి వాడేడి ఏమైపోయాడు. అంటే వీళ్లలో వాడే ఒకడై ఉండాలనే కదా, అంతే కదండి దుర్మార్గులు. కనుక ఇక్కడ ఈయనకి నేరం మోపాలి, ఈయన తప్పు పట్టుకోవాలని చూస్తే అప్పుడు అంటున్నాడు మీలో పాపము చేయని వాడు మొదట రాయం ఏమంటే ఒక్కొక్కడో 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 వెళ్ళిపోయారు జారిపోయారు. అంటే వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు దుర్మార్గులు అన్నమాట. సమాజం అంతా ఇలా ఉందన్నమాట. అంటే ఒకవేళ నోరు విప్పి మాట్లాడితే వాళ్ళ పంచాంగం అంతా మొత్తం బయటపడతాడు ఎవరు, యేసుక్రీస్తు అండి. గనుక వీళ్ళ హృదయంలో ఏముందో వీళ్ళకి తెలుసు, వీళ్ళ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో
ఆయనకు తెలుసు. గనుక ప్రతి మనిషిని ఎక్కడికి అప్పచెప్పాలంటే మనం దేవుని వాక్యం దగ్గరకు మనం అప్పచెప్పాలి. అందుకే అన్నాడు యేసుప్రభు చెప్తూ మీకు తీర్పు జరుగుతుంది. ఎలా జరుగుతుందో చెప్తా తెలుసా? నేను చెప్పిన మాటయే అంత్య దినమందు మీకు తీర్పు తీర్చిన. ఎవరు రారు? ఎవరు చెప్తారనుకుంటున్నారు? నేను చెప్పిన మాట ఇదిగో ఇలా అలా చేయాలి, ఇలా చేయని వాడు నేరస్తుడాను. నువ్వు చేసావో లేదో ఎవరికి తెలుసు? నీకు తెలుసు కదా. నువ్వు చేసిన దానిని బట్టియే నీకు తీర్పు జరుగుతుందని దేవుడు దేవుని గ్రంథంలో రాయించి ఉంచాడు అంటే ఈరోజు సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించండి ప్రియులారా. అందుకే ఈ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడాడో తెలుసు? ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెళ్ళిపోతాయని అన్నాడు తెలుసు. చివరికి యేసు తలవెత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించటం లేదు. చూసారండి, నేను కూడా నీకేం చేయట్లేదు, ఇప్పుడు శిక్ష విధించట్లేదు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి నీ బ్రతుకు మారాలి, నీ హృదయం మారాలి. ఒకవేళ శిక్ష చేశారనుకోండి, ఏదో కొట్టో తిట్టావు అనుకోండి, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మరలా మామూలే. కాబట్టి నీ హృదయం మారాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు హృదయం. మనమే కనుక ఒకసారి కమిట్ అయ్యి ఇలా చేయకూడదు అని అనుకున్నాం అనుకోండి, ఎప్పటికీ అన్నటికీ చేయడు. ఒకవేళ భయపెడితే తల్లికో తండ్రికో భయపడు. ఎంతకాలం భయపడి ఉంటాడు వీడు? అవకాశం దొరికేటంత వరకు ఉంటాడే తప్ప అవకాశం దొరికితే మరలా పులి అయిపోతాడు. అందుకే ఈ సమాజాన్ని మార్చడానికి చెప్తున్నాడు. చూడండి, ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించట్లేదు. అమ్మ వెళ్ళు, నీ పాపములు నేను క్షమించానని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు కోరుకున్నటువంటి మార్పు ఎక్కడి నుంచి కోరుకున్నాడో తెలుసా? హృదయంలో నుంచి మార్పు కోరుకున్నటువంటి వాడిగా చూస్తున్నా. కానీ ఈరోజు సమాజం ఏమంటో తెలుసా? తప్పు చేశాడు అనుకోండి, వాడు వ్యభిచారి, వ్యభిచారం చేయటం ఒకడికి ఇష్టమైతే ఆడు వ్యభిచారి 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 అని 90 సార్లు వీడు చెప్తున్నాను. అందుకని ఏమంటున్నాడు అంటే, వాడు నేరస్తుడా, వీడు నేరస్తుడా, వాడు దుర్మార్గుడా, వీడు దుర్మార్గుడా, మనకు అనవసరం. మనం ఎంతవరకు రైటు అని ఆలోచించండి. అందుకే మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే. ఎక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో అని మిమ్మును మీరే శోధించి చూచుకొనుడే. మిమ్మును మీరే పరీక్షించుకున్న ఎడల మీరు భ్రష్టులు కాని ఎడల. చూసారండి, మనం భ్రష్టులు అవ్వకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎంత భక్తిపరుణ్ణు అనేది నేను ఆలోచించాలి. మీరు ఎంత భక్తిపరులు అనేది అంతేగాని, ఆ సంఘం వెళ్ళంటే ఈ సంఘం వెళ్ళంటే వాడు వెళ్ళంటాడండి వీడు వెళ్ళంటాడు, మనకు ఎందుకండి ఇవన్నీ? వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఎందుకండి ఇవన్నీ? ఈరోజు సమాజం ఎక్కడ పాడైపోతుందో తెలుసా? అందరిని ఆలోచిస్తున్నాడు, వీడి గురించి ఆలోచించుకోవడం వీడు మానేశాడు. చూసారా? అందుకే అన్నాడు, మనం గురించి మనం ఆలోచించుకుంటే సమాజం బాగుపడదు. మీరు భ్రష్టులు కాని ఎడలా మీరేం చెప్తా? మీరు ఎలాంటి వారో మిమ్మల్ని మీరే శోధించి మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొనుడి అనేటువంటి మాటలు ఇక్కడ సమాజానికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఎలాంటి వాళ్ళమో ఎలాంటి స్థితిలో ఉన్నామో అనేది మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, మన హృదయానికి తెలుసు. ఈ హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి వాడు దేవుడు. కానీ మన హృదయంలో ప్రవేశించింది ఏ మానవునికి తెలీదు, ఏ ప్రపంచంలో ఏ చట్టానికి దొరకంది, దేవునికి మాత్రమే దొరకగలిగింది. గనుక ఈ హృదయం అన్నిటికంటే భయంకరమైనటువంటిదిగా మారిపోయినప్పుడు, ఈ హృదయంలో నుంచి ఈ చెడు ఆలోచనలు ఈ చెడు తలంపులన్నీ కూడా వస్తున్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏమంటున్నాడు అంటే, మీరు ఆయన యొద్దకు రండి, ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనిడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనిడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించినని చెప్పుకుంటూ దేవుని యొద్దకు రండి అంటున్నాడు. ఎక్కడికి రావాలంటప్పుడు మనం దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన కండిషన్ అని అంటాం, అది కండిషనల్ క్లాజ్ అంటాం. మీరు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు దేవుడు, మీరు దేవుని దగ్గర రాకపోతే చాలామంది ఏమంటే దేవుడు నా హృదయంలో ఉన్నాడండి నేను రావట్లేదని అంటాడు. ఉన్నాడా? దేవుడు నా హృదయంలో ఉన్నాడండి నేను రావట్లేదు అంటాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు నేను 2 సబ్బులు కొంటే 1 ఫ్రీ అన్నాడు అనుకోండి, ఎప్పుడు వస్తుంది? ఆ ఫ్రీ ఏదో నాకు ఇవ్వండి అంటే ఇవ్వడం,
ఎప్పుడు వర్తిస్తుంది ఫ్రీ మనకి? రెండు కొంటే అంటే నిన్ను నీకు ఒకటి అవసరం కనుక నీ చేత రెండు కొనిపించి మూడోది అంట పెట్టాడు వాడు తెలివితేటలతో. కానీ మనవుడికి తెలియక ఏమనుకుంటున్నాడు? ఫ్రీ అనుకుంటున్నాడు. అంతే కదా, ఇదైనా కూడా దేవుడు. దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మీ వద్దకు, మీరు రాకపోతే అప్పుడప్పుడు చూడండి పెళ్ళికి మన వాళ్ళు అందరూ పిలుస్తుంటారండి, మన బంధువులు అందరూ కూడా పిలిస్తే ఉంటారండి, కుటుంబ సపరివార సమేతంగా మీరు అందరూ రండి అని కార్డు వేస్తారు. ఎత్తారా కార్డు? ఇచ్చిన వెంటనే పెళ్ళికి వెళ్ళిపోతారండి. కార్డు ఇచ్చిన వెంటనే పెళ్ళికి వెళ్తారా చెప్పండి ఒకసారి ఆలోచించండి. అప్పుడు మన వాళ్ళు కుటుంబ సపరివార సమేతంగా రమ్మన్నాడు కాబట్టి కార్డు ఒకసారి చూసుకుని, అప్పుడు అంతకుముందు మన ఇంట్లో ఏవో కార్యక్రమాలు జరిగినాయి ఉంటాయి, అప్పుడు ఆ పుస్తకాలన్నీ బయట పెట్టి, అప్పుడు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇటు వచ్చాడా రాలేదా, వస్తే ఏమైనా పెట్టాడా పెట్టలేదా. ఒకవేళ వందెట్టాడు అనుకోండి, దానికి 16 తగిలించి 116 పెడదాం. 50 పెట్టాడు అనుకోండి, 8 తగిలించి 58 పెట్టేద్దాం అని ఇడు ముందున్న పుస్తకాలన్నీ తిరగేసి, అప్పుడు ఇడు రాలేదనుకోండి మనం వెళితే వెళ్ళొచ్చు లేకపోతే మానేయచ్చు. సరే ఎలా ఉందో అంటే మనిషే ఇంత తెలివితేటలతో ఆలోచిస్తే మరి దేవుడు? దేవుడు అమాయకుడా? దేవుడు పిచ్చివాడా? దేవుడు నువ్వు రాకుండానే వెళ్ళిపోతాడా? అందుకే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన అన్నాడు. ఇంకా మళ్ళీ చెప్పండి ఏమన్నాడు అక్కడ? పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అంటున్నాడు. పాపంలో ఉన్నావని తెలియాలి, నువ్వు దేవుని దగ్గరకు రావాలి, నీ చేతులను శుభ్రం చేసుకోవాలి. దిమనుసుకులారా అంటున్నాడు, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకుల పడుడి, దుఃఖపడండి దేవుని కోసం. అలా మారిస్తే మీ హృదయం, మీ హృదయం ఆనందం దుఃఖమునకును దుఃఖము చింతకును మీరు మార్చుకోండి. దేవుని వాక్యం మీ హృదయంలో ప్రవేశించాలి. ఏ హృదయంలో నుంచి అయితే ఈ భయంకరమైన ఈ సమాజాన్ని పాడు చేయటానికి భయంకరమైన శక్తులు వస్తున్నాయో అదే హృదయంలోనికి ఏం ప్రవేశించాలంటున్నాడు ఇప్పుడు? దేవుని వాక్యం ప్రవేశిస్తే అప్పుడు ఈ హృదయంలో నుంచి ఈ చెడంతా బయటికి పోయి ఈ హృదయంలో ఏం పుడతాయో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పు చూడండి. గలతి పత్రిక 5:19 మానవ హృదయాలలో ఉన్నటువంటి వాటిని చెప్పాడు. మనం ఇందాక మార్క్స్ వార్త 7:21 చదివని చూడండి, అదే చెప్పుకుంటూ శరీర కార్యములు స్పష్టమైనవి అని చెప్తూ అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించి కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. అదే ముందు మనం చూసాం, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అయితే ఆత్మఫలమేమనగా చూసారండి, ఇప్పుడు ఏ హృదయం అయితే చెడిపోయిందో ఈ హృదయంలోకి దేవుని వాక్యం ప్రవేశిస్తే ఏం ఫలాలు కాస్తుందండి? ఇది ఆత్మ ఫలాలు ఉందండి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేస్తారు అంటున్నాడు. చూసారండి, ఏ హృదయంలోకి ఇవన్నీ వస్తే అప్పుడు హృదయంలో ఈ చెడు అనేటువంటి దానికి ప్రారంభమే అనేదే జరగదు. ఇలా జరగాలి అంటే ఎక్కడికి రావాలి? మరి దేవుని దగ్గరకు రావాలి. అందుకే చెడు కనిపిస్తేనే చట్టానికి నేరం, కానీ ఈ చెడు తలంపు పుడితేనే దేవునికి మనిషి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు, అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పింది ఎవరో తెలుసండి? వాక్యం అండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ చెడును ఈ చట్టం ఆపలేదు, ఈ లోకం ఆపలేదు. దీన్ని ఆపగలిగినటువంటిది కేవలం దేవుని యొక్క వాక్యమే అని, దేవుని యొక్క మాటలే అని మీరు గ్రహించాలి, మీరు ఆలోచించాలి. ఓకేనండి? గనుక మరి చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దానిని తలస్తేనే దేవునికి దూరం. దీని మీద ఏమైనా కౌంటర్స్ ఉంటే అడగచ్చు, పాఠం అక్కడతో అయిపోయింది. ఓకే.